హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ అగైన్. మీ అందరికి కూడా మన ఛానల్ వచ్చిన ప్రతి నోటిఫికేషన్ కూడా మీరు అందరూ అప్లై చేస్తూ, మీరు అందరూ అప్లై చేసిన విధానాన్ని బట్టి కూడా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. రీసెంట్ గా నేను పెట్టిన పోస్ట్ కి, సో దాంట్లో అయితే మోర్ దెన్ 3K మంది అయితే అప్లై చేశారు. సో అప్లై చేశారని నాకు ఎలా తెలుస్తుందంటే, నా బ్లాగ్ లో అంతమంది అయితే కనిపిస్తూ ఉంటారనమాట. సో అంతమంది అయితే అప్లై చేశారు. సో అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా మాక్సిమం అయితే మీ అందరికీ మంచిగా జాబ్స్ అనేవి రావాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో ఏడీపీ నుంచి అయితే మంచి అప్డేట్ అయితే వచ్చింది కదా. సో ఏడీపీ నుంచి ఇంటర్న్షిప్ కి చాలా మంది అయితే అప్లై చేశారు. అప్లై చేసిన వాళ్ళందరికీ మాక్సిమం అయితే వచ్చింది ఒక 2-3 మెంబర్స్ అనుకుంటున్నాను నాకు కాంటాక్ట్ అయిన వాళ్ళు. సో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ అయితే వచ్చింది. సో ఆ విధంగా మనకి ఏంటంటే జెన్యున్ కంటెంట్ మాత్రమే పెడుతూ ఉంటాం కాబట్టి ఈ రోజు మన ఛానల్ కి ఇంత గ్రోత్ అనేది పెరిగింది అనమాట. సో మీరు కూడా ఫస్ట్ టైం సబ్స్క్రైబర్ అయితే ఇప్పుడైతే మన ఛానల్ వచ్చిన ప్రతి కంటెంట్ ని చూడండి. సో చూసిన తర్వాత మాత్రమే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. ఈ రోజు నోటిఫికేషన్ విషయానికి వచ్చినప్పటికీ డిటో నుంచి అయితే వచ్చింది అనమాట, పర్మనెంట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఆపర్చునిటీ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అసలు ఈ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఎవరు అప్లై చేయొచ్చు, అసలు ఏం కావాలి అనే విషయం కోసం ఈ పర్టికులర్ వీడియోలో నేనైతే క్లారిటీగా అయితే చెప్తాను అనమాట మీ అందరికి. సో ఇప్పుడు ఏమాత్రం ఆలోచన చేయకుండా ఇప్పుడైతే నోటిఫికేషన్ లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మనం నోటిఫికేషన్ లోకి వెళ్తున్నాం. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, డిటో ఈజ్ హైరింగ్, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అయితే మనకి డిటోలో అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అనమాట. జాబ్ బ్రీఫ్నెస్ గురించి చూసుకున్నట్లయితే, యూ విల్ బి ఫేస్ ఆఫ్ డిటో ఇంటర్ఫేసింగ్ విత్ అవర్ యూజర్ డైరెక్ట్లీ. యూ విల్ మే అండర్స్టాండ్ దేర్ రిక్వైర్మెంట్స్ అండ్ రికమెండ్స్ పాలసీస్ ఆర్ ఫీచర్స్ దట్ ఆర్ బెస్ట్ సూటెడ్ ఫర్ దెమ్. సో యూ విల్ బి హ్యావ్ హోల్డింగ్ అవర్ యూజర్స్ ఇన్ దేర్ ఇన్సూరెన్స్ బయింగ్ జర్నీ. ఓకే, ఇది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట. సో మనం అయితే యూజర్ తో మనం డైరెక్ట్ గా కాంటాక్ట్ అవుతూ ఉంటాం. సో వాళ్ళ యొక్క రికమెండేషన్ బట్టి, వాళ్ళ యొక్క పాలసీస్ బట్టి, వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ బట్టి ఏది మంచిదో అనేది మనం మెన్షన్ అయితే చేయాలన్నమాట. రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి, అక్యూరెన్సీ అండ్ అటెన్షన్ టు డీటెయిల్ ఉండాలి, గుడ్ కమాండ్ ఆఫ్ ఇంగ్లీష్ ఉండాలి. ఓకే, గుడ్ కమాండ్ ఆఫ్ ఇంగ్లీష్తో పాటు లోకల్ లాంగ్వేజ్ తెలుసు ఉండాలన్నమాట. ఓకేనా, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఈజ్ నెసెసరీ, ఎబిలిటీ టు కమ్యూనికేట్ ప్రజెంట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఎఫెక్టివ్లీ. ఓకే, మనకి మంచిగా మాట్లాడగలిగే క్యాపబిలిటీ అనేది అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడ కనుక చూస్తున్న ఆపర్చునిటీ టు లీడ్ న్యూ సేల్స్ ఇనిషియేటివ్, కాంప్రిహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ సిటీస్ అంటే 4.5 LPA అనేది అయితే వాళ్ళు ప్రొవైడ్ చేసి ఇంటెన్సివ్స్ కూడా మనకి ఇస్తారు అన్నమాట. ఇన్సెంటివ్స్ కూడా మనకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అవర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మీ అందరికీ కూడా మెయిల్స్ కి ఒక షార్ట్ వీడియో ఒకటి పంపమని మనకైతే మెయిల్ అయితే చేస్తారు. దాని తర్వాత హెచ్ఆర్ ఇంట్రడక్షన్ కాల్ ఉంటుంది. హెచ్ఆర్ కాల్ అయిపోయిన తర్వాత మనకు ఒక పోస్ట్ ఒక టాస్క్ ఇచ్చి ఆ టాస్క్ ప్రకారం మనని అయితే మాట్లాడమంటారు. దాని తర్వాత ఇంకొక టాస్క్ ఇచ్చి దాని ప్రకారం మాట్లాడతారు. ఫైనల్ మేనేజరియల్ రౌండ్ లో మనకి శాలరీ డిస్కషన్, మీ లొకేషన్, వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఎలాంటివి చేయాలి అనే విషయాల కోసం ఇందులో అయితే మాట్లాడతారనమాట. ఫర్ మోర్ డీటెయిల్స్ క్లిక్ హియర్ అనే దాని మీద నేనైతే క్లిక్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే నేను క్లిక్ హియర్ అనేది ఉంది కదా, క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి డిటో మనకి అఫీషియల్ వెబ్సైట్ లోకి అయితే తీసుకువెళ్తుంది. అఫీషియల్ వెబ్సైట్ లో ఏదైతే ప్రొవైడ్ చేశారో అదే చేశాను. ఇక్కడైతే అప్లై నౌ అనే దాని మీద క్లిక్ చేస్తాను అనమాట. చూసారా, ప్లీజ్ అప్లోడ్ యువర్ రెజ్యూమ్ అనేది ఇచ్చారు. అప్లోడ్ చేస్తాం. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబరు, సిటీసీ, కరెంట్ సిటీసీ అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఏదైనా అంటే కరెంట్ సిటీసీ ఎంతో ప్రొవైడ్ చేయండి, లేదంటే ఎన్ఈ అనేది అయితే పెట్టండి అనమాట. సో ప్లీజ్ మెన్షన్ వేర్ డిడ్ యూ లింక్ అని పెట్టండి. సో ఎక్కడైతే అడుగుతారు, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లిజనింగ్ వైల్ స్పీకింగ్ విత్, వాటికి మీరు ఎంత ఎఫెక్టివ్ గా ఆన్సర్ ఇవ్వబోతున్నారు అనేది అయితే వాళ్ళకి తెలియజేయండి అనమాట. సిడ్డు డిట్టో డస్ నాట్ బిలీవ్ ఇన్ స్పామ్ కాలింగ్ బట్ రాదర్ స్పీక్స్ ఓన్లీ కస్టమర్స్ హూ బుక్ కాల్స్ విత్ అస్. ఓకే, వై దిస్ ఇస్ గుడ్. ఓకే, మనం ఎవరి ప్రతాలకు స్పామ్ కాలింగ్ చేయము, కానీ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే కాల్ చేస్తారని చెప్తున్నారు. ఈ నాట్ మోర్ దెన్ 4% రైట్ అబౌట్ ఎన్ యాక్టివిటీ దట్ యూ ప్రాక్టీస్ దట్ హ్యాస్ థాట్ యూ సమ్ వాల్యుబుల్ లైఫ్ లెసన్స్. ఓకే, మీరు జీవితంలో నేర్చుకున్న ఒక 4 లైఫ్ లెసన్స్ రాయమంటారు. అన్ని అయిన తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని పెట్టి సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేసిన వెంటనే డిటిలో అఫీషియల్ వెబ్సైట్ నుంచి రిలీజ్ అయినా మనం ఈ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కి మనం అయితే అప్లై చేసుకునే వాళ్ళు అయితే అవుతాం అనమాట. సో ఓకేనా, మీరు ఎంతమంది ఈ పర్టికులర్ జాబ్ కి అయితే అప్లై చేస్తున్నారు అనేది నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అలాగే
మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూసుకున్నట్లయితే మన సెకండ్ బ్లాగింగ్ ఛానల్ అయితే ఉంది, మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు అందరూ పిలిస్తే దాంట్లో కూడా నేను కొన్ని ఇనిషియేటివ్స్ అయితే చేయాలి, మీ అందరికీ కూడా మెసేజ్లు పెట్టి ఆప్షన్ ఇవ్వాలి అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఓకే, ఎంతమంది అయితే జాయిన్ అవుతారో దాన్ని బట్టి దాంట్లో కూడా యాక్టివిటీస్ అనేవి స్టార్ట్ చేద్దాం. ఈ రోజు నుంచి కూడా మనకి టెలిగ్రామ్ ఛానల్లో ఓన్లో అలాగే మనకి కమ్యూనిటీ పోస్ట్లో కూడా మీకు డైలీ పైథాన్ క్వశ్చన్స్ కానీ హెచ్టిఎంఎల్ క్వశ్చన్స్ కానీ డైలీ వస్తూనే ఉంటాయి. సో మీరు కూడా దానికి హ్యాపీగా ఆన్సర్ అయితే చేయండి. సో మీరు ఇచ్చిన ప్రతి కామెంట్ ను కూడా నేను షార్ట్ రూపంలో షార్ట్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటాను. కామెంట్ కి రిప్లై ఇవ్వడం అనేది కొంచెం కష్టం కాబట్టి అదే షార్ట్ అనుకో ఒక రీల్ చేసినట్టు చేసేసి మనం అయితే అప్లోడ్ అయితే చేయొచ్చు కదా. సో ఆ విధంగా నేనైతే ప్లాన్ చేస్తున్నాను. సో మీరు ఎంతమంది దానికి ఓకే చెప్తారు అనేది దాని కోసం మనం షార్ట్స్ అయితే చూసుకోవచ్చు. ఓకేనా, అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, తేజ బాయ్.